ప్రియమైన మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మనం జీకే అండ్ కరెంట్ అఫేర్స్ లో భాగంగా పొన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా కోడింగ్ విధానంలో మనం సాగర్ లిన్సీ ద్వారా నేర్చుకోబోతున్నాం. అంతకన్నా ముందు ఒక చిన్న విషయం చెప్తున్నాను. అవనగడ్డ వారి విజయం ఎడ్యుకేషన్ అనేది ఒక యూట్యూబ్ ఛానల్ అండి, వాళ్ళు క్రియేట్ చేశారు. ఆ యొక్క యూట్యూబ్ ఛానల్లో మనకు వీడియోస్, అదేవిధంగా సచివాలయంకు సంబంధించి, టెట్టు డిఎస్కి సంబంధించి మనకు ప్రశ్నపత్రాలు కూడా అక్కడ అందజేస్తున్నారు. చాలా చక్కగా ఉంటాయి, వాటిని మీరు ఉద్యోగ స్థానంలో మీకు ఉపయోగపడుతుందని నేను తెలియజేసుకుంటున్నాను. ఆ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే మన యొక్క డిస్క్రిప్షన్లో ఆ యొక్క ఛానల్ యొక్క లింక్, యూట్యూబ్ ఛానల్ లింక్ ఇచ్చాను, దాన్ని ఉపయోగించుకోవాల్సిన కోరుచున్నాను. అయితే ఈరోజు వచ్చేసి నిన్న మొన్న ఏం చేశామంటే పద్మ అవార్డు 2020కి సంబంధించి పార్ట్ 1 పార్ట్ 2 చేసుకోవడం జరిగింది. పార్ట్ 3 కూడా చేద్దాం. పార్ట్ 1 పార్ట్ 2 కూడా రెండు కూడా మనం కోడింగ్ విధానంలో పేర్లు ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలన్న కోణంలో చేశాను. ఈరోజు వచ్చేసి లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ భారత అటవీ నివేదిక 2019. గమనించాలి సార్, 2019 అంటున్నారు, ఇది 2019 కదా సార్, ఇది 2020 కదా అనుకుంటున్నారేమో. ఈ యొక్క భారత అటవీ నివేదిక ఎప్పుడు వచ్చిందంటే మనకు డిసెంబర్ 30వ తేదీ 2019, అనగా 2020కి ఒక్కరోజే గ్యాప్. అంటే ఇది లేటెస్ట్ కరెంట్ అఫైర్స్. ఇంకొక విషయం చెప్పాలంటే మామూలుగా ఈ యొక్క అటవీ నివేదిక ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి వస్తుందండి. అంటే 2019కి వచ్చిందంటే ఇంతకు మునుపు ఎప్పుడు వచ్చినట్టు, 2017లో వచ్చినట్టు. ఆ 2017 నుంచి 2019కి 2 ఇయర్స్కి కొన్ని రాష్ట్రాల్లో అడవుల శాతం బాగా పెరిగిందంట, అడవుల విస్తీర్ణం బాగా పెరిగిందంట. అది ఒకసారి గమనిస్తే ఎక్కడెక్కడ పెరిగినాయంటే, అసలు ఎంత పెరిగిందంటే 5188 చదరపు కిలోమీటర్లు పెరిగిందండి భారతదేశం మొత్తం అడవులు ఈ 2 సంవత్సరాల్లో. ఓకేనా? అయితే ఆ ఒకవేళ బిట్ అడిగే విధానం ఎలా ఉంటుందంటే, అయితే ఈ 2 సంవత్సరాల్లో 2019 అటవీ నివేదిక ప్రకారం ఏ రాష్ట్రంలో అడవుల పెరుగుదల కనిపించింది అని ఎక్కడైనా అడగచ్చు. ఇంకా అడిగే విధానం అడవులు ఎక్కువగా ఉన్న 2వ రాష్ట్రం ఇది అడగచ్చు. ఇది విస్తీర్ణ పరంగా అండి, ఇది శాతాపరంగా అంటే ఆ రాష్ట్ర భూభాగంలో ఎక్కువ శాతం అడవులు ఉన్నాయని గమనించండి. దాదాపు 85% అడవులతో నిండి ఉంది మిజోరం రాష్ట్రం. ఇది శాతాపరంగా అడిగినప్పుడు అక్కడ బిట్ క్లారిటీగా అడుగుంటుంది. అడవులు ఎక్కువగా ఉన్న, విస్తీర్ణం ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏది అని అడగచ్చు. శాతాపరంగా అడవులు ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏది అడగచ్చు. ఇక్కడ అడవులు ఎక్కువగా అనే పదం చూడకుండా మీరు ఏం చూడాలి, విస్తీర్ణ పరంగానా లేకపోతే శాతాపరంగానే మీరు గమనించుకోవాలి. వీటన్నిటినీ కూడా చిన్న చిన్న కోడ్ల ద్వారా మనం నేర్చుకుందాం, ఎప్పటికైనా గుర్తుంటాయి. నార్మల్గా ఇలాంటివి మనం వరుసగా చదువుకుంటే మర్చిపోయే అవకాశం ఉంది. కాబట్టి మనం ఈ యొక్క సాగర్ లిన్సీ ద్వారా ఏం చేస్తున్నామంటే, గమనించాలి, ఈ యొక్క సాగర్ లిన్సీ ద్వారా మనం కోడింగ్ ద్వారా మనం నేర్చుకోబోతున్నాం. ప్రియమిత్రులారా, సచివాలయానికి సంబంధించి, టెట్టు డిఎస్సికి సంబంధించి వీ జాబ్ మేకర్స్ ఇది ప్లేస్టోర్లో దొరుకుతుంది, దానిని మీరు ఉపయోగించుకొని దాదాపు టెట్టు డిఎస్సికి సంబంధించి దాదాపు 15,000 కన్నా ఎక్కువ బిట్లు ఉన్నాయి. అదే సబ్జెక్టు వైజ్గా ఉన్నాయి, చాప్టర్ వైజ్గా ఉన్నాయి. ఇప్పుడు తెలుగు తీసుకున్నాం అనుకోండి, తెలుగులో 43 టాపిక్లు 43 ఎగ్జామ్స్ ఉన్నాయి. దాదాపు తెలుగే 4,800 బిట్లు ఉన్నాయి, ప్రతి ఒక్క సబ్జెక్టుకు సంబంధించి ఉన్నాయి, తక్కువ ఖర్చుతో ఉన్నాయి. ఇంకా మీరు డిస్కౌంట్ రావాలంటే అది కొనుగోలు చేసేటప్పుడు SAGAR4 అనే కోడ్ ఎంటర్ చేస్తే టెట్టుకు డిఎస్సికి సంబంధించి మరియు సచివాలయంకి సంబంధించి కూడా మీకు వేరువేరుగా ఉన్నాయి. కాబట్టి వాటిని ఉపయోగించుకోండి. ఏదైనా అవసరమైతే ఈ నెంబర్కు కాల్ చేయవలసిందిగా కోరుచున్నాను. గమనించండి, ఈ యొక్క నివేదిక ప్రకారం 5188 చదరపు కిలోమీటర్లు పెరిగింది. అయితే ఆ పెరుగుదల ఏ రాష్ట్రాల్లో ఎక్కువ ఉంది గమనించాలి. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, కేరళ, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, వీటిని మనం ఎలా గుర్తుపెట్టుకుందాం. పెరుగుదల అనగానే మనకు మన కళ్ళ ముందు 5 రాష్ట్రాలు కనిపించాలి. ఆ రాష్ట్రాలు ఏవో ఒకసారి చూద్దామా. గమనించాలి, కర్ణుడు, కర్ణాటక అనే దానికి నేను చెప్తున్నానంటే కర్ణుడు అని చెప్తున్నా. కర్ణుడు ఏమని చెప్తున్నానంటే అడవులు ఎలా పెరుగుదల అయ్యాయంటే, అడవులు ఎలా పెరిగాయి అంటే ఆకే అనొచ్చు. ఆకే కారణం అడవుల పెరుగుదలకు. ఎవరు కారణం? ఆకే ఏం చేసింది? జమ్మూ కాశ్మీర్కి వెళ్ళింది, వెళ్ళి ఏం చేసింది? హిమము మంచు తెచ్చింది. ఏం ఎక్కడ వేసింది? అడవుల్లో వేసింది. వేయగానే ఏం చేసినాయి? ఎక్కువ అడవుల పెరుగుదల బాగా పెరిగింది అని ఎవరు చెప్తున్నారు? కర్ణుడు చెప్తున్నాడు. గమనించాలి, అడవుల పెరుగుదల అని గుర్తురాగానే మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. కర్ణుడు ఏం చెప్తున్నాడంటే అసలు అడవుల పెరుగుదలకు కారణం ఏంటంటే ఆకే గుర్తుపెట్టుకోవాలి. ఆకే అనగా ఆంధ్రప్రదేశ్, కే అనగా కేరళ. ఆకే ఎందుకు కారణం? ఏం చేసింది? జమ్మూ కాశ్మీర్కి వెళ్ళింది. ఏం చేసింది? హిమము తెచ్చింది.
హిమము తెచ్చింది, తెచ్చి అడవుల్లో వేస్తే అవి బాగా పెరిగాయంట. ఇది కేవలం గుర్తు పెట్టుకోవడం మాత్రమే. ఐదు రాష్ట్రాలు వరుసగా ఇలా ఇది ఐదు, ఇవి ఐదు, ఇవి ఐదు, ఇంకొక పాఠంలో పది, ఇంకొక పాఠం ఐదు నడుచుకుంటే అంత కన్ఫ్యూజ్గా ఉంటుంది. పెరుగుదల అనగానే ఒకే ఒకటి, కర్ణుడు ఎలా పెరిగాయని చెప్తున్నాడంటే ఆ అక్కే కారణం, ఆ అక్కే ఆంధ్రప్రదేశ్ కే కేరళ. ఎందుకు కారణం? ఆమె జమ్మూ కాశ్మీర్కి వెళ్ళింది, జమ్మూ కాశ్మీర్ ఫోర్త్ ఆప్షన్. తెచ్చి ఏం చేసింది? హిమము తెచ్చింది, అడవుల్లో వేసింది. హిమము అనగా హిమాచల్ ప్రదేశ్. ఈ విధంగా పెరుగుదలలో ఐదు రాష్ట్రాలు మనం గుర్తుపెట్టుకోవచ్చు. మరి గమనించాలి, అడవులు ఎక్కువగా విస్తీర్ణ పరంగా ఎక్కువగా ఉండే రాష్ట్రాలు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ అడిగే విషయం వచ్చేసి 2019 నివేదిక ప్రకారం భారతదేశంలో అడవుల శాతం ఎంత అనేది ఇలా అడగచ్చు, చాలా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ దాని కింది స్థాయికి వస్తే అడవులు ఎక్కువగా ఏ రాష్ట్రంలో ఉన్నాయి అడగచ్చు. నేను ఇది ఒక టెట్ డిఎస్సీకో లేకపోతే ఒక ఎస్ఐ కానిస్టేబుల్కో ఒక గ్రూప్ టూకో అడగట్లేదు. ఏ దగ్గర ఎన్టీపీసీ ఆర్ఆర్బీ ప్రతి ఒక ఎగ్జామ్కు కూడా అడవుల గురించి కంపల్సరీగా వస్తుంది. ఇది జనరల్ టాపిక్ అని గుర్తుపెట్టుకోవాలి. గమనించాలి, ఇక్కడ అడవులు ఎక్కువగా ఉన్న విస్తీర్ణ పరంగా ఐదు రాష్ట్రాలు మనం నేర్చుకోబోతున్నాం. ఇక్కడ మధ్యప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా, మహారాష్ట్ర. ఇక్కడ నేను ముఖ్యమైన పదాలను తీసుకుంటున్నా. ఎంపీ, మామూలుగా మధ్యప్రదేశ్కి ఏం రాస్తాం? ఎంపీ రాస్తాం. ఇక్కడ అరుణాకు అరుణా తీసేసుకుందాం, చెత్తాకు చెత్త, ఛత్తీస్గఢ్కు చెత్త తీసుకుందాం. ఇక్కడ పాత, దీని పాత పేరు ఏందండి? ఒరిస్సా. ఓకేనా, ఒరిస్సా తీసుకుందాం, ఒరిస్సా. మహారాష్ట్రలో మహా తీసుకుందాం. ఓకేనా, చూడండి ఎలా చెప్తాను, అడవులకు లింక్ చేస్తూ చెప్తా. చూడండి, అడవులు ఎక్కువగా, అడవులు ఎక్కువగా అనే ప్రాంతంలో ఎంపీ అరుణ ఏమంటుందంటే, ఎంపీ అనగా మధ్యప్రదేశ్ కదా, ఎంపీ అరుణ ఏమంటుందంటే, గమనించాలి, చెత్తవారిని ఎంపీ అరుణ ఏమంటుందంటే, చెత్తవారిని ఏమంటుంది, మహా అడవుల్లో వేసేయండి అని చెప్తుందండి. మహా అడవులు అంటే ఎక్కువగా అడవులు ఉండే చోట అని అర్థం. మహా అనగా ఇక్కడ మహారాష్ట్ర, మామూలుగా అయితే ఎక్కువగా అడవులను వద్దని ఏమంటాం, మహా అడవులు అంటాం. కాబట్టి ఏముంటుంది, ఎంపీ అరుణ చెత్త ఛత్తీస్గఢ్, వారిని. నెక్స్ట్ ఇక్కడ ఒడిస్సా అని అర్థం, వారిని ఒడిస్సా. ఏముంటుంది అక్కడ వాళ్ళందరినీ మహా అడవుల్లో అనగా ఎక్కువగా ఉన్న అడవుల్లో ఏమంటుంది. మహా అనే పదం ఎందుకు ఉపయోగించారంటే ఇక్కడ ఎక్కువగా విస్తీర్ణ పరంగా ఎక్కువగా అంటే మహా అని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ సింపుల్ కోడ్ అండి, మళ్ళీ చెప్తున్నాను, ఎంపీ అరుణ ఏముంటుంది, చెత్త ఛత్తీస్గఢ్, వారిని ఒరిస్సా. ఏముంటుంది, మహా అడవుల్లో మహారాష్ట్ర వచ్చేసింది కదా. మళ్ళీ లాస్ట్కి ఒకసారి రివ్యూ చేస్తాను, చేసేటప్పటికి అప్పుడు మీకు పూర్తిగా రావాలి. నెక్స్ట్ వచ్చేసి అడవులు ఎక్కువగా శాతాపరంగా ఎక్కడ ఎక్కువ ఉన్నాయంటే, గమనించాలి, మిజోరం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, మణిపూర్, నాగాలాండ్. ఇక్కడ పర్సంటేజ్లు కూడా నేను వేయడం జరిగిందండి. గమనించాలి, ఇక్కడ అడవులు ఎక్కువ శాతం అడవులు భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఉన్నాయి అని మీకు ఒకవేళ క్వశ్చన్ వస్తే దాదాపు ఇక్కడ పర్సెంటేజ్ కూడా ఇచ్చాను. 2019 నివేదిక ప్రకారం మిజోరం అని. ఇక్కడ జ్వరం బదులు ఏమి పెట్టుకో, జ్వరం అన్న, మీ జ్వరం రైట్. నెక్స్ట్ అరుణాకి అరుణ వచ్చేసింది, మేఘాలయకి మేఘాలయ. ఇప్పుడు హాస్పిటల్స్ ఉంటాయి కదా, మేఘాలయ హాస్పిటల్స్, నెక్స్ట్ హిమాలయ హాస్పిటల్స్ ఉంటాయి కదా, అట్లా మనం ఇది ఒక హాస్పిటల్ అనుకోండి. నెక్స్ట్ మణిపూర్లో మనీ అంటే డబ్బులు. నెక్స్ట్ వచ్చేసి నాగాలాండ్లో మనం ఏది తీసుకుంటామంటే నాగా తీసుకుందాం. నాగా అనేది జూనియర్ ఎన్టీఆర్ సినిమా అంటిది. వీటిని నేను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు నాగా అనే పదం ఉపయోగిస్తే ఏమని చదువుతారు, నాగాలని చదువుతారు. నేను మణి అనే పదం ఉపయోగిస్తే మీరేం చదువుతారు, మణిపూర్ అని ఉపయోగిస్తారు. నెక్స్ట్ అరుణ అనే పదం తీసుకుంటే అరుణాచల్ ప్రదేశ్ అని. జ్వరం వచ్చింది, జ్వరం అంటే ఏంటంటే మీ జ్వరం అని అర్థం చేసుకోండి. ఇప్పుడు ఒకసారి గమనించండి, అడవుల్లో ఎక్కువ శాతం మందికి జ్వరం వస్తే, ఇక్కడ శాతం అనే పదం ఉపయోగిస్తున్నా మళ్ళీ నేను, పెద్ద కథ ఏం కాదు, ఇక్కడ చిన్న చిన్న కథ. అడవులలో అంటే అడవుల పాఠం సంబంధించిందని. అడవులలో ఎక్కువ శాతం మందికి జ్వరం వస్తే, జ్వరం చూడు ఫస్ట్ తీసుకున్నా, జ్వరం వస్తే అరుణ ఏం చెప్పిందంటే, అడవులలో ఎక్కువ శాతం మందికి జ్వరం వస్తే అరుణ ఏం చెప్పిందంటే, మీరు హిమాలయ మేఘాలయ హాస్పిటల్స్కి వెళ్ళి, మేఘాలయ హిమాలయ అనే హాస్పిటల్స్కి వెళ్ళి మీరు మణి పోగొట్టుకోకండి అని చెప్తాంది. మరి ఏం చేయాలి, అడవుల్లో ఎక్కువ శాతం మందికి జ్వరం వచ్చింది, ఆ జ్వరం వస్తే అప్పుడు అరుణ ఏం చెప్తుంది, మీరు మేఘాలయ హిమాలయ అనే హాస్పిటల్కు వెళ్ళకండి, వెళ్ళి మీ యొక్క మణిని పోగొట్టుకోవద్దు అని చెప్తాంది. మరి ఏం చేయాలి, మీ జ్వరం పోవాలంటే నాగా సినిమాకు పోండి అని చెప్తాండి. నాగా సినిమా అంటే జూనియర్ ఎన్టీఆర్ది అండి, అంటే అట్లని ఇది కోడింగ్ విధానం. మీరు హాస్పిటల్కి వెళ్ళకుండా మళ్ళీ ఆ సినిమాకు ఈ సినిమాకి వెళ్ళకండి, ఇది ఓన్లీ కోడింగ్ విధానం మళ్ళీ చెప్తున్నా. ఓకేనా, ఒకసారి చెప్తున్నా, అడవులలో ఎక్కువ శాతం మందికి జ్వరం వస్తే
జ్వరం వస్తే అరుణ ఏం చెప్తుంది, అరుణానికి అరుణాచల్ ప్రదేశ్ ఏం చెప్తుంది, ఏం చెప్తుంది, మేఘాలయ హిమాలయ హాస్పిటల్కి వెళ్ళొద్దు, వెళ్ళి మీ యొక్క మణిని పోగొట్టుకోవద్దు, మీకు జ్వరం పోవాలంటే ఏం చేయాలి, నాగా సినిమాకు వెళ్ళండి అని చెప్తుంది. ప్రేమైన మిత్రులారా, మళ్ళీ ఒక్కసారి దీనిని నేను ఇక్కడ రివిజన్ చేస్తాను. ఒకే ఒకసారి నాతో పాటుకైనా మీరు మీ దీనిని చూడకుండా నా మాటలు ఆలకిస్తూ మీరు ఒక్కసారిగా నాతో పాటు మీరు రివైజ్ చేయగలిగినట్లయితే ఈ క్లాస్కు సార్థకత ఉంటుంది. కంపల్సరిగా దీనికి బిట్టు రావడానికి చాలా ఆస్కారాలు ఉన్నాయి. అంతకన్నా ముందు గమనించాలని ప్రియ మిత్రులారా, ఎస్ఐ కానిస్టేబుల్ ఆర్ఆర్బి గ్రూప్ 2 ఎస్ నెక్స్ట్ టెట్ 2 డీసీకి సంబంధించి ఫిజిక్స్ కెమిస్ట్రీ క్లాసులు కేవలం అండి మీరు ఒక బుక్ కొన్నంత రేటు కూడా నేను ఇక్కడ పెట్టట్లేదు. ఎందుకంటే ప్రజలందరినీ విద్యార్థులందరినీ దృష్టిలో పెట్టుకొని ఎజ్జిటి టెట్టుకి ఎజ్జిటి పరంగా 249 రూపాయలకు మేము అందిస్తున్నాము. చాలా చక్కగా చాలా చక్కని బొమ్మలతో చాలా చక్కని హ్యాండ్ రైటింగ్తో మనకు స్టేట్ ఫేమస్ అభయ్ సార్ చేత క్లాసులు చెప్పించబడ్డాయి. అదే ఎస్ఐ లెవెల్ కానిస్టేబుల్ లెవెల్ అదేవిధంగా గ్రూప్ 2 లెవెల్కి సంబంధించి 299 రూపాయలకు మీరు ఇక్కడ క్లాసులు ఉన్నాయి. అది ఈ నెంబర్ కాంటాక్ట్ కావాల్సిన కోరుచున్నాను. ఆటోమేటిక్గా చాలా కాలం నుండి మనకు టెట్ 2 డిఎస్సికి సంబంధించి ఇక్కడ వీడియోలు ఉన్నాయి. అందులో సైకాలజీ స్టేట్ ఫేమస్, రెండు రాష్ట్రాల్లో ఫేమస్ శివపల్లి సార్ అను పబ్లికేషన్ బుక్ రాయి చేత సార్ బుక్ కూడా త్వరలో రిలీజ్ అవుతుంది. ఆ బుక్ వీడియోలు చూస్తే చాలా చక్కగా గుర్తుంటుంది. నెక్స్ట్ ట్రై మెథడ్స్ అవనగడ్డ ఫ్యాకల్టీ బాలరాజ్ సారు, ఇంగ్లీష్ ఆర్కే సారు, అదేవిధంగా దేవేంద్ర సార్ గణితం దాదాపు 100 మార్కులకు సంబంధించిన వీడియోలు కేవలం మనకు తక్కువ రేటుకే మనకు ఇవ్వబడుతున్నాయి. వాటిని మీరు ఖచ్చితంగా ఉపయోగించుకోండి. 1-2 సార్లు ఇటీవల కాలంలో ఈ రోజు వచ్చిన వార్త ప్రకారం మనకు డేట్ కూడా అనౌన్స్మెంట్ వచ్చింది, పలాంటి డేట్న మనకు వచ్చేసి టెట్ ఉండే అవకాశం ఉందని చెప్పారు. కాబట్టి ఈరోజే అందిన వార్త అది, నా పలాంటి డేట్న టెట్ ఉండే అవకాశం ఉందని చెప్పారు. ఈ కొద్ది రోజులన్నా వీటిని ఎవరైతే మ్యాథ్స్ రాలేదో, ఎవరికైతే ఇంగ్లీష్ రాదో, ఎవరికైతే ట్రై మీద కష్టపడుకుంటున్నారో వాటికి 2 సార్లు చూడండి. ఒకవేళ ఈ యొక్క ప్యాకేజ్ కింద మొత్తం కొన్న వాళ్ళకి ఈ యొక్క ఎగ్జామ్స్ నేను దాదాపు 15,000 విలువ గల టాపిక్ వైజ్ విలువ గల బిట్లకు సంబంధించి ఎగ్జామ్స్ కూడా నేను ఫ్రీగా ఇస్తానని తెలియజేసుకుంటూ ఈ యొక్క నెంబర్కు కాంటాక్ట్ కావాల్సింది కోరుతున్నాను. ప్రేమని మిత్రులను గమనించండి, 2019 డిసెంబర్ 35న ఈ యొక్క అటవీ నివేదిక వచ్చిందండి. ప్రతి 2 సంవత్సరాలకు ఒక చేస్తారు. ఆ నివేదికలో అటవీ ప్రాంతం ఎంత ఉందంటే 7,12,249 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉంది. అది ఎక్కువగా బిట్టడిగా ప్రాంతం ఏంటంటే భారతదేశంలో అటవీ శాతం ఎంత అని సింపుల్గా క్వశ్చన్ అడుగుతాడు. ఎంత అంటే 21.67%. అయితే ఇదేంది సార్ 24.56 అనేది ఏంది సార్ అంటే, ఇక్కడ గమనించండి, ఇక్కడ అటవీ ప్రాంతము మరియు వృక్ష ప్రాంతము ఏమండి, వృక్షాలు అడవుల్లోనే ఉండేది, ఇంకా భూమి మీద ఎక్కడ లేవా, కేవలం అడవుల్లోనా, కాబట్టి భూమి మీద ఉండే వృక్షాలను మొత్తం కలుపుకుంటే 8,07,276 చదరపు కిలోమీటర్లు. అప్పుడు గమనించాలి, అటవీ మరియు వృక్షం సంబంధించిన శాతం అడిగితే 24.56 చెప్పాలి. కేవలం వృక్షం రాకుండా అటవీ విస్తీర్ణం ఎంత, లేకపోతే అటవీ శాతం ఎంత డైరెక్ట్ అడిగితే, ఇది గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ చెప్తున్నా, ఈ రెండింటి కన్ఫ్యూజ్ కాకూడదు. మామూలుగా ఇలాంటి నివేదిక 1987 సంవత్సరంలో మొదటిసారి తయారు చేయడం జరిగింది. అప్పటి నుంచి ప్రతి 2 సంవత్సరాలకు తయారు చేస్తున్నారు. ఈ సంవత్సరం చేసిన దాంట్లో గమనించాలి, 5,188 చదరపు కిలోమీటర్లు పెరిగింది. ఆ పెరిగిన రాష్ట్రాలు గుర్తుపెట్టుకే కర్ణుడు ఏం చెప్పాడు, పెరగడానికి కారణం ఆంధ్రప్రదేశ్ కేరళ. ఆమె ఏం చేసింది, జమ్మూ కాశ్మీర్కి వెళ్ళి ఆమె హిమము తెచ్చి అడవుల్లో వేసింది. ఏపుగా అడవులు పెరిగాయని గుర్తుపెట్టుకోవచ్చు. అడవులు ఎక్కువగా ఎక్కడున్నాయి, మధ్యప్రదేశ్లో. సింపుల్గా అంటే అడవులు ఎక్కువగా అంటే ఎంపీ అరుణా గారు చెత్తవారిని మహా అడవుల్లో వేసేయమని చెప్పింది. మహా అనగా ఎక్కువ అడవులు అని అర్థం. నెక్స్ట్ శాతాపరంగా ఒకసారి గుర్తుపెట్టుకుంటే, ఎక్కువ శాతాపరంగా అడవుల్లో ఎక్కువ శాతం మందికి జ్వరం వస్తే ఏం చెప్పింది అరుణ, ఏం చెప్పింది, మేఘాలయ హిమాలయ హాస్పిటల్కి వెళ్ళొద్దు, మీరందరూ మణి పోగొట్టుకుంటున్నారు, మీకు జ్వరం పోవాలంటే నాగా సినిమాకు పోండి అని మాత్రం చెప్పింది. ఈ విధంగా మనం ప్రేమ మిత్రులారా, మనము ఈ యొక్క జీకే కరెంట్ అఫైర్స్ వీడియోలన్నీ కూడా నేను ఛాలెంజ్ అనే పేరుతో చెప్తున్నాను. ఛాలెంజ్ 1, ఛాలెంజ్ 2, ఛాలెంజ్ 3, ఛాలెంజ్ 4, ఇది ఛాలెంజ్ 11 అండి. అట్లా మీకు 12, 13, 14 మొత్తం వస్తాయి. ప్రతి ఒక్క పరీక్ష కూడా మీకు ఉపయోగపడతాయి. మీకు సాగర్ లింసీ ద్వారా సాగర్ సార్ ఖచ్చితంగా మీ యొక్క ఉద్యోగ సాధనలో ఒక అన్నగా ఒక తమ్ముడిగా మీకు తోడుంటాడని తెలియజేసుకుంటున్నాను. మీరు టెట్ 2 డిఎస్సికి సంబంధించి క్లాసులు ఉన్నాయి, ఉపయోగించుకోండి. ఒకవేళ ప్యాకేజ్ మొత్తం తీసేసుకుంటే దీనికి సంబంధించి ఎగ్జామ్స్ కూడా నేను ఫ్రీగా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అది కూడా మీరు ఉపయోగించుకోవలసిందిగా కోరుచున్నాను. ఇంకొక విషయం ఏం చెప్పాలంటే, మనకు వాట్సాప్ గ్రూప్లు ఉన్నాయండి. ఈ యొక్క డిస్క్రిప్షన్ లింక్లో నేను వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశాను. ఆ లింక్ ద్వారా మీరు ఒక వాట్సాప్ గ్రూప్లో చేరండి. వార్తా పేపర్లు,
నోటిఫికేషన్ సంబంధించిన విషయాలు, ఇలా ఇలాంటి క్లాసులు ఇవన్నీ మిస్ అయిన క్లాసులు ఆటోమేటిక్గా మీకు వస్తాయి. అడ్మిన్ కేవలం ఒక్కరే ఉంటారు, ఎందుకంటే వేరే వాళ్ళు ఎవరు మొత్తము దాన్ని వేరే మెసేజ్ పెట్టి మిస్యూజ్ చేయకుండా కేవలం చదువు పరంగా మాత్రం ఉంటుంది. మీకు ఎటువంటి డిస్టర్బ్ ఉండదు, మీరు ఉపయోగించుకోవాల్సింది కోరుకుంటూ అంతవరకు నమస్కారం, సెలవు.